ఓం అన్నపూర్ణాయ నమః. ఈరోజు వీడియోలో మనం జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ కాంబో, అది కూడా రైస్ బ్రాండ్ని యూస్ చేసుకుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మార్నింగ్స్ మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్లో ఈ తవుడు పిండిని యాడ్ చేసుకుని వీటిని ఇంకా హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చూసారు కదా, ఇడ్లీ, దోశ, ఇంకా ఈ చపాతీస్ ఆయిల్ కూడా యాడ్ చేయకపోయినా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఇడ్లీ బ్యాటర్లో తవుడు పిండిని యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక ఇడ్లీ కోసం 1/2 టీ స్పూన్ రైస్ బ్రాన్ యాడ్ చేసుకున్నాను. దీన్ని వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్లో ఇడ్లీ పిండిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, హెల్దీ ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము దోశ పిండి కూడా ఇలాగే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్క దోశ కోసం ఇక్కడ నేను మళ్ళీ 1/2 టీ స్పూన్ తవుడు పిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్లో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న దోశ పిండిని యాడ్ చేస్తున్నాము. దీన్ని చక్కగా మిక్స్ చేస్తే మన బీ కాంప్లెక్స్ హెల్దీ దోశ పిండి రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇడ్లీలు స్టీమ్ చేసుకుందాము, తర్వాత నేను దోశ వేసి చూపిస్తాను. ఈ ఇడ్లీ పాత్రలో ఒకవైపు తవుడు పిండి కలుపుకున్న ఇడ్లీ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇంకొక వైపు మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఇడ్లీ పిండిని యాడ్ చేస్తున్నాను. చూడండి, రెండింటికి కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. కలర్లో డిఫరెన్స్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం రెండు సిమిలర్గానే ఉంటాయండి. మనం రెగ్యులర్గా ఇడ్లీస్ ఎలా కుక్ చేసుకుంటామో వీటిని కూడా అలాగే స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండితోటి ఇప్పుడు మీకు దోశ కూడా వేసి చూపిస్తాను. రెగ్యులర్గా మనం ఇంట్లో వేసుకునే దోశల్లాగానే వీటిని కూడా వేసుకోవాలి. రైస్ బ్రాన్లో నేచురల్గానే ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు. ఈ రైస్ బ్రాన్ యూస్ చేయటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూసాం కదా. ప్రీవియస్ వీడియోస్ మిస్ అయిన వాళ్ళు, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం ఇక్కడ క్లుప్తంగా మళ్ళీ టెక్స్ట్ ఇచ్చాను, తప్పకుండా చదవండి. దోశ ఒక సైడ్ కలర్ బాగా వచ్చింది కదా, ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా తిప్పుకుని జస్ట్ ఒక 10 సెకండ్స్ ఇలా కాల్చుకుని తీయగానే మన బీ కాంప్లెక్స్ దోశ రెడీ అయిపోయింది. బీ కాంప్లెక్స్ ఒకటే కాదండి, మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇప్పుడు ఈ చపాతీ పిండిలో కూడా తవుడుని యాడ్ చేసుకుని చపాతీలు రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఇలా కాకుండా మీరు పిండి కలుపుకుముందే డైరెక్ట్గా గోధుమ పిండిలో తవుడు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఈ పిండితో 2 చపాతీలు అవుతాయండి, అందుకని నేను 1 టీ స్పూన్ తవుడు పిండి యాడ్ చేశాను. ఈ 3 బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి కూడా మనం సేమ్ క్వాంటిటీలో రైస్ బ్రాన్ యాడ్ చేస్తున్నాము. ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా ఏదైనా కూడా 1 క్వాంటిటీకి 1/2 టీ స్పూన్ రైస్ బ్రాన్ యాడ్ చేసుకున్నాము. ఇదే విధంగా మీరు వాడుకునే పిండి క్వాంటిటీని బట్టి రైస్ బ్రాన్ పౌడర్ క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ బి విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజే డైలీ వీటిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందుకని ఇలా రైస్ బ్రాన్ని బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవడం మంచి ఆప్షన్ అండి. దీనివల్ల మనకి కావాల్సినంత ఎనర్జీ అందుతుంది, అసలు నీరసం అనిపించకుండా రోజంతా యాక్టివ్గా మన పనులు మనం చేసుకోవచ్చు. మెయిన్గా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అవి తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. 2 చపాతీలు కూడా రెడీ అయిపోయాయి కదండి, ఇప్పుడు వీటిని కూడా కాల్చుకుందాము. ఈ రైస్ బ్రాన్ వాడటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయటండి, అంటే షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది. అంతేకాకుండా ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ తవుడులో మోర్ దెన్ 15% వరకు ఆయిల్ ఉంటుందటండి. చూసారు కదా, ఒక్క చుక్క కూడా నూనె యూస్ చేయకుండా చపాతీలు ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యాయో. ఇప్పుడు ఇడ్లీలను కూడా మనం ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదా, నార్మల్ ఇడ్లీ లాగానే ఈ తవుడు మిక్స్ చేసిన ఇడ్లీ కూడా చక్కగా ఉడికి రెడీ అయింది.
నేను చెప్పిన క్వాంటిటీలో ఇలా తౌడ్ని మీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా తినే టిఫిన్స్కి ఈ టిఫిన్స్కి ఎలాంటి డిఫరెన్స్ అనిపించదండి. ఈ రైస్ బ్రాన్తో మనం ఆల్రెడీ ఒక పచ్చడి, కారపొడి, సున్నుండలు చేసుకున్నాం కదండి. ఆ వీడియోస్లో చెప్పినట్లు ఈ రైస్ బ్రాన్లో ఉన్న ఐరన్ మనకు అందాలంటే విటమిన్ సి అవసరమని. సో మీరు ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు చేసుకునే చట్నీలో ఒక నిమ్మకాయ పిండుకోవడం మర్చిపోకండి. ఒకవేళ నిమ్మకాయ పడని వాళ్ళు, నిమ్మకాయ వాడడం ఇష్టం లేని వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఏదో ఒక టైంలో విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ లైక్ జామకాయ, ఉసిరికాయ, మామిడికాయ, కివి లాంటి ఏదో ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం కూడా ఆయిల్ యూస్ చేయకుండా ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.